స్ ద లాడ్ ప్రొబైడ్ యేసు క్రీస్తు నావన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా ప్రార్థనా టీవీ ద్వారా ప్రతి శనివారం మరి మీ మధ్యకు దేవుని వాక్యం ద్వారా రావడానికి మరి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ యూత్ ఫర్ జీయస్ అనే పరిచయలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇప్పటి వరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను గత హోలీ వీక్లో అలాగే గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ ఆరాధనలో మరి అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు వాడబట్టడానికి మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి గత పామ్ సండే మట్టల ఆదివారం మచిలీపట్నంలో సిఎస్ఐ చర్చ్లో దేవుని వాక్యం అందించడానికి అలాగే మరి మరి హోలీ వీక్లో మరి మార్చ్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు మరి విశాఖపట్నంలో మరి అక్కడ ఎల్ఎంఎం సిఎస్ఐ చర్చ్లో హోలీ వీక్లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు తిరిగి మాండీ థర్స్డే మరి విజయవాడ సెంట్ పీటర్స్ లూథరన్ చర్చ్లో బావాజీపేట రామ్నగర్ లూథరన్ చర్చ్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు తిరిగి గుడ్ ఫ్రైడే భవానీపురం సిఎస్ఐ చర్చ్లో విజయవాడ మరి దేవుడు వాడుకున్నారు తన సేవకుల్ని యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన ఏడు మాటల్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు తిరిగి ఈస్టర్ ఆరాధన చల్లపల్లి అనే ప్రాంతంలో మరి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్లో దేవుని సేవకుని దేవుడు నిలబెట్టుకొని దేవుడు వాడుకున్నాడు గత మాసమంతా దేవుడు తన పరిచర్యలో అనేక విధాలుగా దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఏప్రిల్ మాసంలో మరి రానున్న దినాల్లో ఇంకా దేవుని కోసం మేము వాడబడాలని ఈ యూత్ ఫర్ జీయస్ అనే పరిచర్య ఇదొక స్వార్థ పరిచర్య సంఘ భేదం లేకుండా అన్ని సంఘాలతో కలిసి అనేక ఆత్మలు రక్షించడానికి సంఘాలని ఆత్మీయంగా ఉజ్జీవింపచేయడానికి మరి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చిత్తమైతే ఈ మాసంలో ఒక ఆన్లైన్ యూత్ రిట్రీట్ని మరి పరిస్థితులు చూస్తున్నాం తిరిగి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మరి కోవిడ్ తిరిగి రెండవసారి మరి బాగా ర్యాపిడ్గా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మరి ఒక ఆఫ్లైన్ కలిగి ఉందామని అనుకున్నాం కానీ మరి పరిస్థితులు మరికి అనుకూలంగా లేవు కాబట్టి దేవుని చిత్తమైతే ఒక ఆన్లైన్ యూత్ రిట్రీట్ని ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న యవనస్తుల్ని ఉద్దేశించి ఒక మంచి ఆన్లైన్ యూత్ రిట్రీట్ని కలిగి ఉండాలని మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా యూట్యూబ్ లైవ్ ద్వారా ఆ యొక్క యూత్ రిట్రీట్ని మీరు ఫాలో అవ్వచ్చు తప్పకుండా అప్డేట్స్ మన ప్రార్థనా ఛానల్లో కూడా మీకు మేము తెలియజేస్తాం కనుక ఈ సేవ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మేము మరి ఒత్తిడి చేయట్లేదు కానీ ఈ సేవ నిమిత్తం మీరు ప్రోత్సహించండి మరి దేవుని సేవకు ముందుకు వెళ్ళాలంటే ఎంతో భారభరితమైంది కాబట్టి ఈ సేవ కొరకు ప్రార్థన చేయండి పైన ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు మమ్మల్ని ఎంకరేజ్ చేయవచ్చు మీ విలువైన సలహాలు మాకు ఇవ్వచ్చు మమ్మల్ని ప్రోత్సహించవచ్చు ఎందుకంటే సంఘం మాకు లేదు కాబట్టి స్వార్థ కాబట్టి కొంతమంది భారం కలిగిన వారం కలిసి మేము పనిచేస్తున్నాం కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఇంకా బలాన్ని ఇస్తుంది ఇంకా దేవుని కొరకు మేము ముందుకు వెళ్ళగలం అలాగే మరి నా కుటుంబం నిమిత్తం నేను అలాగే నా భార్య సిస్టర్ హెప్సీబా అలాగే ఇద్దరు బిడ్డలు మేమందరం కలిసి మరి కుటుంబంగా దేవుని పనిలో మేము ముందుకు వెళ్తున్నాం మాతో పాటు ఒక వంద మంది యవనస్తులు మరి యూత్ టీమ్గా యూత్ ఫర్ జీజస్ టీమ్గా మరి బృందంగా మేము మరి దేవుని పరిచయలో మేము ముందుకు వెళ్తున్నాం కనుక మీరు ఇంకనూ మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను కొంతమంది ఫోన్ చేసి మరి చెప్తూ ఉన్నారు అలాగే కొంతమంది కలిసినప్పుడు చెప్తున్నారు మేము ప్రార్థనా టీవీలో మేము ప్రోగ్రామ్ మేము చూస్తున్నామండి అని వారు చెప్తున్న మాటలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఇంకా ఈ పరిచయ కొనసాగటానికి మరి దేవుడు మాకు సహాయం చేయాలని దేవుడు తన శక్తిని మాకు అనుగ్రహించాలని మా కోసం మీరు చేయవలసిందిగా కోర్చున్నాను అలాగే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మరి ఎంతో స్పీడ్గా ఉంది కాబట్టి దయచేసి మీరు మీ కుటుంబాలు మరి చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి మరి మాస్క్ అలాగే సోషల్ డిస్టెన్స్ అలాగే మీ హ్యాండ్స్ వాష్ చేసుకునే విషయంలో కూడా మరి సమాజంలో ఉన్న క్రైస్తవులంగా మరింతగా రూల్స్ని మరి ఫాలో అవుతూ దేవుని కొరకు మరి సాక్షిగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుందిగా ప్రభావా నేను కాదు కానీ మీరే మా అందరితో మాట్లాడమని మమ్మల్ని ఆత్మీయంగా బలపరచుమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ ఈరోజు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ క్యారెక్టర్ ద్వారా ఈ వ్యక్తి జీవితం ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలని మనం నేర్చుకోవాలి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలని అక్షరాల తమ ప్రారంభం నుండి చివరి వరకు లైఫ్ లైన్ లేకపోతే లైఫ్ హిస్టరీ లేకపోతే ఆ టైం లైన్ని ఉంచడం కారణం ఏంటంటే మనం కూడా వారి నుండి కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకోవాలి మన జీవితాలు సరిచేయబడాలి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు కాకుండా కేవలం యేసు ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్ళి రావటం ఇదే క్రైస్తవ్యం కాదు కానీ క్రీస్తు కొరకు సజీవ సాక్షిలంగా మనం ఉండాలి క్రీస్తుని చూపించే వరంగా ఉండాలి ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా మన జీవితాలు ఉండాలి ఒక లైట్ హౌస్ లాగా మన జీవితాలు ఉండాలి లైట్ హౌస్ ఎలా అయితే చీకట్లో ఉన్న నావికులకు ఎలా అయితే దారి చూపిస్తుందో మన జీవితాలు అనేకులకి దారి చూపించేవిగా ఉండాలని ప్రావుపేట మిమ్మల్ని కోరుచున్నాను ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను రెండవ దినవృత్తాంతములు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు చాలా క్లుప్తంగా మీకు మరి చూపించాలని నేను ఆశపడుతున్నాను రెండవ దినవృత్తాంతములు సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫోర్టీన్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ చాప్టర్ సిక్స్టీన్ ఈ మూడు అధ్యాయాల నుండి ఈ వ్యక్తి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మొత్తము పది విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ వారము అలాగే వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ఆరు అద్భుతమైన పాజిటివ్ లక్షణాలని మనం చూడబోతున్నాం నాలుగు దేవునికి ఇష్టం లేని పనులు కూడా మనం చూడబోతున్నాం సిక్స్ ప్లస్ ఫోర్ పది లక్షణాల ద్వారా ఈ వ్యక్తి జీవితం నుంచి మనం కూడా నేర్చుకుందాం మన జీవితాల్లో ఏది సరి చేయబడాలో ఏది దేవునికి ఇష్టం లేదో ఏది పాజిటివో ఏది నెగిటివో సరి చేసుకోవడానికి మనం ఇష్టపడదాం మేమంతా బాగానే ఉన్నానులే నేను మంచిోడిని నేను ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే సరి చేయబడాలి కడగబడాలి శుద్ధి చేయబడాలి ప్రతిరోజు ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్ నేను బాగానే ఉన్నాను ఐఎమ్ సో పర్ఫెక్ట్ అంటే ఆత్మీయంగా ఎక్కడో ఆత్మీయ గర్వం ఉన్నట్లు లేకపోతే ఆత్మీయంగా ఎక్కడో లోపం ఉన్నట్లు ఎవరూ పరిశుద్ధులుగా పర్ఫెక్ట్ కాలేరు ఇది జీవితాంతము ఆయన రాజ్యం చేరుకునే వరకు కూడా మనం ప్రతిరోజు ఆయన కొరకు మరి కడగబడాలి వినూత్నమైన రీతిలో ఆయన కొరకు మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి కనుక చూడండి రెండవ దినవతాంతములు పద్నాలుగో అధ్యాయము ఈ వ్యక్తి పేరు ఆశ ఆస్సా అనే మాటకు అర్థం ఏంటంటే వైద్యుడు ఆసా యూదా రాజులలో మూడవ రాజు అనమాట రాజ్యాన్ని చాలామంది రాజులు పరిపాలించారు కానీ ఆసా అనే రాజు అద్భుతమైన రీతిగా పరిపాలించాడు అప్పుడు వరకు అంత బాధ అప్పుడు వరకు అంత గందరగోళం అప్పుడు వరకు అంత యుద్ధ భీతర వాతావరణం కానీ ఎప్పుడైతే ఆసా పరిపాలన ప్రారంభించాడో ఆ దేశంలో అంతా నెమ్మది ఆ దేశంలో అంత ప్రశాంతత ఆ దేశంలో అంత సంతోషము సమాధానము కారణం ఏంటంటే ఈయన దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాడు ప్రాముఖ్యమైన ఆరు విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను యోదా యోధారాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించాడు అంటే బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము తొమ్మిది వందల పన్నెండు నుండి ఎనిమిది వందల రెండు వరకు సుమారు నలభై సంవత్సరాలు యోధారాజుగా ఈ యోధారాజ్యాన్ని పరిపాలించాడు అద్భుతమైన పరిపాలనని మనం చూడగలం ఈ ఆశ యొక్క పరిపాలనలో ఎన్నో ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం దానికి ముందుగా ఈసారి మనం చూద్దాం ఇది రెండవ దినృతాంతములు పద్నాలుగో అధ్యాయము మరి రెండవ వచనం నుండి ప్రాముఖ్యంగా మొదటి విషయం మనం నేర్చుకుందాం ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నడిచిన వాడై చాలామంది రాజులు పరిపాలించారు అంతకుముందు సౌలు పరిపాలించాడు దావీదు పరిపాలించాడు సొలోమోను పరిపాలించాడు తర్వాత రాజులు పరిపాలించారు కానీ ఆశ గురించి రాయబడిన అద్భుతమైన మాటలు ఏంటంటే యహోవా దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నడిచిన వాడే మన దృష్టికి అనుకూలంగా జీవించడం కాదు ఆశా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే యహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచాడు చాలాసార్లు దేవుడు మనకు అనుకూలంగా ఉండాలి దేవుడు మనం ఏది ఇష్టపడితే అది చేయాలి లేకపోతే ఏంటి దేవుడు ఇలా చేశాడు దేవుడు ఏంటి నేను అనుకున్నది చేయట్లేదు నా కోరిక నెరవేర్చట్లేదు ఏంటి నీకు అనుకూలంగా దేవుడు చేయటం కాదు మనం దేవునికి అనుకూలంగా జీవించాలి చాలాసార్లు రాంగ్ అండర్స్టాండింగ్లో మనం ఉంటాం రాంగ్ పర్స్పెక్టివ్ రాంగ్ టీచింగ్ సరైన బోధ లేకపోవటం సరైన వాక్య అవగాహన లేకపోవటం వల్ల చాలాసార్లు నేను ఏది ఇష్టపడితే దేవుడు అది చేయాలి అప్పుడు దేవుడు మంచోడు ఇక్కడ అలా లేదు ఆశ యహోవా దృష్టికి అనుకూలంగా జీవించాడు ఎహోవా దృష్టిలో యథార్థంగా జీవించాడు మన జీవితంలో ఆశా నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రిన్సిపల్స్ కొన్ని అద్భుతమైన జీవిత సూత్రాలు మనం నేర్చుకున్నాం ఆశ జీవితం నుంచి మొట్టమొదటిగా దేవుని దృష్టికి అనుకూలంగానో యథార్థంగాను జీవించాడు సామెతలు మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును నీ జీవితంలో గుర్తుపెట్టుకుని సూత్రము ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఇంటగ్రిటీ గాడ్ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్ యు కొంత టైం పట్టచ్చు కొంచెం ఆలస్యం అవచ్చు ఆత్మీయ జీవితంలో వెయిట్ చేయాలి నిజంగా యథార్థంగా ఎక్కడా రాజీ పడకుండా దేవుని కోసం నమ్మకంగా స్థిరంగా ఫోకస్డ్గా నిలకడగాను నిలబడితే కేవలము ఆశీర్వాదాల కోసమే ఎదురు చూడకుండా దేవునికి ఇష్టమైన వాడిగా జీవిస్తే దేవుడు ఆటోమేటిక్గా నీకు కావాల్సినవి అన్నీ ఆయన సమకూరుస్తాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు సమస్తమును అనుగ్రహింపబడును మనం ఏంటంటే ఆయన రాజ్యం గురించిన విషయాలు మర్చిపోతున్నాం అవసరాల కోసం ఆయన వెంబడిస్తున్నాం ఇది కాదు ఆశా నుంచి మనం నేర్చుకోవాలి యహోవా దృష్టికి అనుకూలంగా ఆశా జీవించాడు దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా దేవుడు ఇష్టపడే విధంగా మనం జీవిస్తున్నామా మనం జీవించే జీవిత విధానం దేవునికి ఇష్టమైందేనా మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామని ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకుంటున్నామా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నామా రెట్రాస్పెక్టివ్గా మన ఆత్మను పరిశీలన చేసుకుంటున్నామా లేకపోతే నేను బాగానే ఉన్నానులే మనకు మనం చెప్పేసుకుంటున్నామా ఇక్కడ ఆశా నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే యహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించిన ఆశా జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆశా జీవితం లేకపోతే ఆశా రాజ్యము ఆశా పరిపాలన నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాడు వరకు రాజులు కొంతమంది పరిపాలించారు కానీ ఎంతగా దేవుడు ఈయన గురించి చెప్పాడంటే కారణము దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆశా కనుక ఆశా జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవించాలి రెండవది కొంచెం ముందుకెళ్ళిపోదాం చూడండి మూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది రెండవది నూతాంతములు పద్నాలుగో అధ్యాయం మూడవ వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి క్లెన్సింగ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు అపవిత్రను శుద్ధి చేస్తున్నాయి అక్కడి వరకు అంత ఇప్పటి వరకు అంత పాడు చేయబడింది ఉన్నత స్థలములు దేవతా స్తంభములు ప్రతిమలు యహో దేవుని పక్కన పెట్టేసి దేవతారాధన ఆరాధన చేస్తున్నారు దేవుని ప్రజలు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు విగ్రహారాధన చేస్తున్నారు ఆశ యొక్క నాయకత్వ లక్షణాల్లో ఆశా జీవిత లక్షణాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిని తీసి పక్కన పెట్టి శుద్ధీకరణ ప్రారంభించాడు చాలా ఇంపార్టెంట్ దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తున్నాము అంటే క్లెన్స్ చేయబడాలి కడగబడాలి శుద్ధి చేయబడాలి ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు అన్య దేవతల బలిపీట అన్య దేవతల బలిపీఠాలు అలాగే ఉన్నత స్థలాలు అలాగే దేవతా స్తంభాలు మొత్తం తీసి పక్కన పడేశాడు మన జీవితంలో నేర్చుకోవాలి దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయి మన జీవితంలో మార్పు ఏడు ఇరవై ఒకటిలో అంటాడు కదా మన లోపల హృదయంలో అన్ని దేవునికి ఇష్టం లేనివి ఎంత వాక్యం చదువుతాం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం యూట్యూబ్ ఆన్ చేస్తే అన్ని లక్షల ప్రసంగాలే కదా కొత్తగా మనం ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం వింటున్నాం ఎక్కువ వింటున్నాం కానీ జీవితంలో మార్పు అనేది పెద్దగా కనిపించట్లేదు శరామాముల క్రైస్తవాత్మీయ జీవితం అయిపోయింది ఏ సంఘమైనా ఎవరైనా ఏదైనప్పటికీ మనం అందరం ఒకసారి ఆశా జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి కడగబడాలి శుద్ధి చేయబడాలి మారు మనసు పొందాం కాదట్లేదు ఫలించట్లేదు కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేని క్రియలు మన జీవితంలో చాలా ఉన్నాయి మనం కొన్ని విగ్రహారాధన అంటే కేవలం ప్రతిమలకు విగ్రహాలకు మొక్కడం మాత్రమే కాదు మన జీవితంలో ఉన్న విగ్రహాలు ఏంటి దేవునికి ఇష్టం లేనివి ఏది మనం ఎక్కువగా దేవుని ఫోకస్ చేస్తున్నాం ఏదైనా కంటే ఎక్కువగా ప్రేమించడమే విగ్రహారాధన ఒకవేళ నీ ఫోన్ నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో ఒక విగ్రహం కంటే ఎక్కువ టైం చాలామంది దేవనస్తులు ఏం చేస్తున్నారు రోజుకి పద్దెనిమిది గంటలు ఫోన్తో గడుపుతున్నారంట ఫోన్ లేకుండా వాడు బ్రతకలేడు ఇంకా ఫోనే వాడికి సమస్తం టాయిలెట్లో కూడా ఫోన్ చూసుకుంటాడు అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బస్సులో వెళ్ళిన బైక్ మీద వెళ్ళిన కొంతమంది చూస్తున్నాం ట్రైన్లో సెల్ఫీ దిగుతూ కింద దూకేసి పడిపోయారంట ఫోన్ వాడికి ఒక విగ్రహం అయిపోయింది మన జీవితంలో రకరకాల విగ్రహాలు మనకుంటున్నాయి వీటన్నిటిని తీసివేయాలి కడగబడాలి ముందు ఫస్ట్ స్టెప్ అది ఎప్పుడైతే చేస్తామో దేవునికి ఇష్టమైన వారంగా ప్రియమైన వారంగా మనం ఉండగలం మన జీవితంలో ఏది ఎక్కువ టీవీయా లేకపోతే ఈ లోకమా శరీరాశలా లేకపోతే లేకపోతే దేవునికి ఇష్టం లేని పనుల ఏది మన దృష్టిలో ఎవరు మనకి చెప్పవసరలా కొత్తగా మన మనకేంటో మనకు బాగా తెలుసు కొంతమంది అంటారు మనం చెప్తే మనం మనం పరిశీలన చేసుకోరు కానీ ఆయన ఎవరో చెప్పారంట అందుకే అమ్మో నేను అమ్మో ఇలా చేయకూడదు నో దేవుని వాక్యానుసారంగా ఆశ జీవితంలో మనం నేర్చుకుంటున్నాం ఆశ మొట్టమొదటిగా దేవునికి అనుకూలంగా జీవించాడు యథార్థంగా జీవించాడు రెండవది దేవునికి ఇష్టం లేని తీసి పక్కన పడేశాడు రెండవదిగా అది మనం గమనించాలి మూడవది ఇక్కడ మనం గమనించినట్లయితే అదే రెండవ తిరుమతలు పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనములో దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోదావారికి ఆజ్ఞాపించి యోదావారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడంట దేవుడైన యహోవాని మనం ఆశ్రయించాలి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆయన మన ఆశ్రయ దుర్గము దేవతలు కాదు బలిపీఠాలు కాదు అని పక్కన పెడేసి మూడో లక్షణం ఏం చేస్తున్నామంటే మనం నేర్చుకుంటున్నాం ఆశా జీవితం నుంచి ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరికీ చదివి వినిపించండి అంటున్నాడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించండి అంటున్నాడు మూడవది దేవుడైన యోవాను ఆశ్రయించాడు ఆశ మూడవదిగా మనం నేర్చుకోవాలి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ఆశ్రయించాలి హీ ఈజ్ అవర్ రిఫ్యూజ్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ హోల్డ్ హీ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్ అందుకే ఒక భక్తుడు అద్భుతమైన పాట రాశాడు హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ హీ ఈజ్ మై ఎవ్రీథింగ్ హీ ఈజ్ మై ఆ హీజ్ మై ఎవ్రీథింగ్ అని అద్భుతమైన పాట రాశాడు ఆయనే నా సమస్తము ఆయనే నా జీవితం అంతా ఆయన ఉన్నాడు అని ఆ పాట రాశాడు కనుక ఆశ జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం మూడవది అన్ని విషయాల్లో యహోవాను ఆశ్రయించాడు ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి ఐదవ వచనంలో అతను ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆరో వచనం చూడండి ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను యోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా రాజులు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేది ఉండదు ఎప్పుడు టెన్షన్ టెన్షన్ వాతావరణం ముఖ్యంగా ఆ రోజుల్లో ఏ శత్రువు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియదు ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు విశ్రాంతిగా ఉండటం అనేది కష్టం రాజ్యం అంత నెమ్మదిగా ఉందంట హెషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఈ లోకంలో శాంతి సమాధానం ఎక్కడుంది ఎక్కడ చూసినా గందరగోళమే కదా టీవీ ఆన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్లు హడావడి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు హత్యలు అత్యాచారాలు కొట్టుకోడాలు ఎక్కడ చూసినా చంపుకోడాలు ఎక్కడ చూసినా భయంకరమైన రక్తపాతం మనం చూస్తున్నాం సమాధానం లేదు మనుషులకి నెమ్మది లేదు లోకంలో క్షేమం ఎక్కడ లేదు కరోనా వైరస్ సంవత్సర రోజుల్లో ఎన్ని పాఠాలు నేర్పించింది మనకి బండ రాతి హృదయాల్ని మార్చింది కరోనా వైరస్ ఇప్పటికైనా ఒక జ్ఞాపకం చేసుకోవాలి దేవునిలో మాత్రమే నెమ్మది ఆయనలో మాత్రమే సమాధానము ఆయనలో మాత్రమే ప్రశాంతత ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి శాంతిగలవనిగా కాపాడదు ఆయన్ని ఆశ్రయించాడు ఆశ ఆయనపై ఆనుకున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలని ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్ర విధిని బట్టి ముందుకెళ్ళండి అని చెప్పాడు దేవుణ్ణి ఆశ్రయించాడు రాజ్యంలో నెమ్మది దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడానికి విశ్రాంతినిచ్చాడు దేవుణ్ణి ఆశ్రయించాడు యుద్ధాలు లేవంట ప్రశాంతత అంట ఎంత గొప్ప విషయం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిపై ఆనుకుంటున్నావు నువ్వు సమాధానం లేదండి మా కుటుంబంలో నెమ్మది లేదండి నా జీవితంలో ఏదో అలజడి అని చాలామంది చెప్తూ ఉంటారు కలిసినప్పుడు ఫోన్లు చేసినప్పుడు రకరకాలుగా చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాట ఇఫ్ యూ రియల్లీ ట్రస్ట్ ఇన్ గాడ్ ఇఫ్ యూ రియల్లీ లీన్ ఆన్ గాడ్ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ పీస్ విల్ బీ విత్ యూ నిజంగా దేవునిపై ఆనుకుంటే దేవునితో సహవాసం చేస్తే దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే ఎంత గొప్ప ఆనందం ఎంత గొప్ప ప్రశాంతత నెమ్మది మూడవదిగా ఆశా జీవితం నుంచి మనం నేర్చుకోవాలి ఆశ దేవుని ఆశ్రయించాడు ఆశ ధర్మశాస్త్ర విధిని బట్టి జీవించాడు తద్వారా దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు అందుకే ఆశ ఒక మాట అంటాడు చూడండి ఏడో వచనంలో మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు సీక్రెట్ ఆఫ్ పీస్ అండ్ కామ్నెస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్ లుకింగ్ టు గాడ్ ఆయనే చెప్తున్నాడు జనాలందరికీ పోగు చేసి విషయం చెప్పండి విషయం ఏంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాం ఆయన్ని ఆశ్రయించడం వల్ల రాజ్యంలో నెమ్మది కలిగిందని చెప్పండి ఎందుకంటే ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు ఇప్పటివరకు అంత రక్తపాతమే అంత యుద్ధాలే రాజ్యంలో నెమ్మది ఎందుకు వచ్చింది అంటే మొదటిది దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాడు రెండవది మనం చూసాం మొత్తం తీసి పక్కన పాడేశాడు అన్య దేవతలు బలిపీఠాలు దేవతా స్తంభాలు ఉన్నత స్థలములు మొత్తం పాడు చేసి ప్రక్షాళన చేశాడు మన జీవితాలు ప్రక్షాళన చేయబడాలి కడగబడాలి మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు పైకి బాగా ఉంటాం నటిస్తూ ఉంటాం బ్రదర్ ప్రైజ్ ద లాడ్ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ సిస్టర్ లోపల ఎంత దేవునికి ఇష్టం లేని కుళ్ళు కుతంత్రము ద్వేషము పగ అసూయ ఎన్నో నా జీవితంలో మీ జీవితంలో మనందరి జీవితంలో ప్రక్షాళన చేయబడాలి ఆసాదే చేశాడు మూడవది ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించాడు అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పాట దేవుడే నాకు ఆశ్రయం దేవుడే నాకాశ్రయం దేవ్యమైన దుర్గము మనందరికీ తెలిసిన పాట మనం రేడియోలో కూడా మనం వింటూ ఉంటాం ఈ పాట చిన్నప్పటి నుంచి చాలా అద్భుతమైన పాట రాశాడు భక్తుడు దేవుడే నాకు ఆశ్రయం నీ ఆశ్రయం దేవుడై ఉంటే నెమ్మది అనేది ఆన్సర్ నీకు డెఫినెట్గా ఉంటుంది కనుక దేవుని మరి మనం ఆశ్రయించాలి మూడవదిగా ఆశ దేవుని ఆశ్రయించాడు తద్వారా నెమ్మదిని పొందుకున్నాడు నీ కుటుంబంలో నెమ్మది లేదా సమాధానం లేదా దుఃఖమా బాధ వేదన ఈ ప్రోగ్రాంని చూస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని పాదాలు పట్టుకో గోజాడు అటు ఇటు పరిగెత్తదు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వద్దు ముందు ఇంట్లో పూరి గుడిస్లోనే లేతే మీరున్న మీ ఇంట్లోనే నీ పరిస్థితుల్లోనే చాపేసుకొని వేసుకొని లేకపోతే కింద మోహరించి దేవుని పాదాలు పట్టుకో దేవునితో డైరెక్ట్గా మాట్లాడు ఇంకా పాత నిబంధనలో లేతే ఆ దిన పరిస్థితుల్లో డైరెక్ట్గా దేవునికి యాక్సెస్ లేకుండా యాజకుడు వెళ్ళి ప్రజల మొరలు చెప్పేవాడంట యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఆ తెరను ఎరుష్లేం దేవాలయ తెరను రెండుగా చినిగింది కారణం ఏంటంటే వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్ మధ్యలో యాజకుడు నీకోసం ఎప్పుడు విజ్ఞాపన చేస్తాడు కానీ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడచ్చు ఇది ముందు చేయండి తర్వాత నీ యాజకుని యొక్క నీ దేవుని సేవకుని యొక్క సహాయం మీరు పొందండి మొదటిగా యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లా నెమ్మది కావాలంటే ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు దేవుని పాదాలు మీరు పట్టుకోండి దేవుని ఆశ్రయించండి నాలుగవదిగా చూడండి ఆసా జీవితంలో దేవుడు ఆసాకి తన యొక్క రాజ్యంలో గొప్ప సైన్యాన్ని దేవుడిచ్చాడు గ్రేట్ ఆర్మీ గ్రేట్ ఆర్మీ ఎందుకంటే రాజు అన్న పరిపాలన అన్న ఒక కింగ్డమ్ ఒక రాజ్యం అంటే మెయిన్ ఆర్మీ ఏ ఆర్మీ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఆర్మీ ఆ దేశము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో అమెరికా దేశం మామూలుగా చెప్పుకోవడం చాలా చిన్నది భారతదేశం కంటే చిన్నది జనాభా పరంగా భారతదేశం చాలా నాలుగు రెట్లు పెద్దది కానీ అమెరికా దేశం చాలా చిన్నది కానీ అమెరికా దేశంలో ఉన్న ఆర్మీ చాలా స్ట్రాంగ్ కారణం వారు ధనిక పరంగా డబ్బు పరంగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అమెరికా దేశం వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఆర్మీ ఉంది అమెరికా అంటే అందరూ భయపడతారు బికాస్ అమెరికా హ్యాజ్ గ్రేట్ ఆర్మీ స్ట్రాంగ్ ఆర్మీ దేవుడు ఆశ జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న నాలుగవ లక్ష్యం ఏంటంటే దేవుడు నెమ్మదినిచ్చాడు అంత మాత్రమే కాదు గొప్ప సైన్యాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి అదే రెండవ దృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో డాళ్లను ఈటెలను పట్టుకొని మూడు లక్షల మంది యూదావారును మూడు లక్షల మంది అంట విల్లు వేయవారు రెండు లక్షల ఎనిమిది వేలు అంటాడు మొత్తం కలిపి ఐదు లక్షల ఎనభై వేలు సుమారు ఆరు లక్షల మంది ఆరు లక్షల సైన్యము గొప్ప సైన్య సమూహాన్ని దేవుడు ఆశాకి అనుగ్రహించాడు ఎప్పుడు ఇప్పటివరకు మనం చూడలేదేమో చదవలేదేమో ఆశ్చర్యంగా ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడితే దేవుడు ఎంతగా సహాయం చేస్తాడో చూడండి నెమ్మది ఉంది అక్కడ విశ్రాంతి ఉంది ఏమన్నా అవసరం అయితే వెంటనే ఆర్మీని కూడా దేవుడు అనుగ్రహించాడు దేవుడు మంచి ఆర్మీని ఇచ్చాడు సైన్యాన్ని ఇచ్చాడు ఆరు లక్షల మంది అన్నీ బాగున్నప్పుడు సాతాన్ ఏం చేస్తాడు నెమ్మదిగా ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు కిరికిరి మంచి ఆర్మీ ఉంది ప్రశాంతత ఉంది నెమ్మది ఉంది వెంటనే చిన్న చూడండి శోధన అక్కడ చూడండి రెండవ తిరుమతాంతములు పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం కుషీడైన జరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని వాళ్ళ మీదకి వచ్చాడంట వెయ్యి వేలంటే పది లక్షలు పది లక్షల సైన్యంతో జరహు కూషీయుడైన జరహు దండెత్తి ఈ యుధ రాజ్యం మీదకి ఆసా మీదకి వచ్చాడంట ఆసా సైన్యం ఎంతమంది ఐదు లక్షలు ఆరు లక్షలు అనుకోండి ఆరు లక్షల ఒకవైపు జరహు సైన్యం ఎంతమంది పది లక్షలు ఆరు లక్షలు ఎక్కువ పది లక్షలు ఎక్కువ పది లక్షలు ఎక్కువ ఆల్మోస్ట్ డబుల్ డబల్ సైన్యం ఇక్కడ ఐదు ఆరు లక్షలు ఉంటే ఇక్కడ పది లక్షలు ఉన్నారు యుద్ధ వాతావరణం మళ్ళీ ప్రారంభమైంది చాలా కష్టం గెలవటం ఎందుకంటే డబల్ ఉన్నారు కానీ అద్భుతమైన అద్భుతమైన ఐదవ లక్షణం నేర్చుకుంటున్నాం ఆస్సా నుండి నేర్చుకునే ఐదవ లక్షణం ఏంటంటే ఆస్సా దేవుని సందిలో మొర్ర పెట్టాడు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ My numbers, three eight triple five triple six three nine 8, triple5, God bless you.